శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. చింత చెట్టు నుంచి చిక్కటి ద్రవం కారుతుండటంతో చింత చెట్టుకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ వింతను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఆ ద్రవాన్ని రుచి చూసిన కొందరు అచ్చం కళ్ళులాగే ఉందని చెబుతున్నారు. కొందరైతే కళ్ళు గీత కార్మికులకు అక్కడికి పిలిపించి చింత చెట్టు నుంచి కారుతున్న ద్రవం ఏంటని పరీక్ష చేయించారు. కళ్ళు గీత కార్మికులు కూడా కళ్ళే అని చెప్పటంచే చింత చెట్టుకు కళ్ళు కారుతుందన్న విషయం ఆ నోట ఈ నోట దావానంలా వ్యాపించడంతో జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మహిళలు పసుపు కుంకుమ పూలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి పూజలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి వింత చూడలేదని పెద్దలు చెప్తున్నారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కూడా ఇలాంటి వింతల గురించి రాశారని, ఆయన కాలజ్ఞానం నిజమవుతుందని చెప్తున్నారు. గ్రామంలో ఏళ్ల తరబడి ఉన్న చెట్టు నుంచి ఉన్నటువంటి తెల్లటి కళ్ళు కారుతుండటంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. గ్రామానికి మంచిదేనని గ్రామ పెద్దలు చెప్తున్నారు. మా ఇంటి దగ్గర ఒక చింత చెట్టు ఉంది. సౌండ్ వస్తా అంటే నేను ఏదో దగ్గర వెళ్ళి చూశాను. అప్పుడు కళ్ళు కారింది. నేను చూసి అందరికీ చెప్పాను ఇట్లా కళ్ళు కారుతానని. మళ్ళీ అందరూ వచ్చారు. తర్వాత పూజ చేశాను. పూజ చేసి ఎక్కడ లేదు, ఇదే ఫస్ట్ నేను చూస్తాను. నేను కళ్ళు కారుతాను మా ఇంటి దగ్గరనా. మేము ఇక్కడ వచ్చి చూసినాము. అందరూ వచ్చి పూజ చేస్తున్నారు. చూసినాం ఎక్కడ చూడలేదే ఫస్ట్. సంతోషమైతే